నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే. ప్రతినిత్యం దైవంకి మనం చేసేటటువంటి కృతజ్ఞతను ఆవిష్కరించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే పూజ అని అంటాం. ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే మరి స్వామికి అది అందుతోందా, దైవిక శక్తి మన ఇంట్లో ఉందా లేదా అని తెలుసుకునే విధానం ఏదైనా ఉంటుందా మేడం? ఓకేమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా దేవుడు శక్తి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కొద్ది పూజలు చేస్తూనే ఉన్నాం కానీ మనకు అసలు దేవుడు గురించి ఇంత, మన నైవేద్యం పెడతాం అది ఆయన తీసుకుంటారా లేదా అని వాళ్ళకి తెలియదు, కానీ నమ్మకం అంతే కదా, తీసుకుంటారు అని నమ్మకం అంతే. సరే, ఇప్పుడు మన పూజలు ఇంట్లో చేస్తున్నాం కానీ వాళ్ళు ఒక దేవుడు శక్తులు మన ఇంట్లో ఉందని కనిపెట్టేదానికి కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, మన ఇంట్లో అగరబత్తి స్మెల్ సడన్ గా వదిలి కొంచెంసేపు తర్వాత మళ్ళీ వస్తుంది, అంటే కొంచెంసేపు గ్యాప్ తీసుకుంటది. ఇప్పుడు మన అగరబత్తి వెలిగించినా కూడా వెంటనే రాదు కొంతమంది ఇళ్లలో, అసలు కొంచెం టైం తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటే ఒక్కసారి అసలు అప్పుడు అగరబత్తియే వెలిగించకపోయినా అగరబత్తి స్మెల్ వచ్చి కొంచెం తర్వాత ఆగిపోతుంది. సో అలా వస్తుంది అగరబత్తి, అప్పుడు దేవుడి శక్తి ఉందని. నెక్స్ట్ ఇంట్లో ఏమైతుందంటే మల్లెలు వాసన వస్తుంది, స్మెల్ అసలు దేవుడి దగ్గర అసలు అంత మంచి పరిమళంగా ఉంటుంది భగవంతుడి దగ్గర. మనం అక్కడ వెళ్ళంగానే కొంతమందికి ఏంటంటే గంధం స్మెల్ వస్తుంది. తర్వాత కొన్ని ఇళ్లలో ఏమైతుందంటే మరీ ఉదయం లేకపోతే సాయంత్రం పూటలో గజ్జల్ సౌండ్ వినిపిస్తుంది అసలు వాళ్ళకి ఆ సౌండ్. అప్పుడు మనకు ఇంట్లో దేవతలు అసలు దేవుళ్ళు ఉన్నారు అనేది బాగా తెలుస్తుంది. ఇంట్లో లోపల వెళ్ళంగానే నేను కొన్ని ఇళ్ళలు అసలు అంత ముందుగా అంటే నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఉన్నాను, వాళ్ళ ఇంట్లో అంటారు అసలు ఇంటికి వచ్చావు కదా ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉందా లేదా చెప్పి మాట్లాడంటారు. వెళ్ళంగానే ఒక అడుగు పెట్టంగానే అక్కడ నెగిటివ్ గా ఉంది లేదా నెగిటివ్ వైబ్రేషన్ ఉందా పాజిటివ్ వైబ్రేషన్ ఉందని కనిపెట్టి తెలుస్తుంది నాకు. ఎందుకంటే అది కొన్ని మందులకు అసలు వాస్తు చూసే వాళ్ళు కూడా చూడండి చాలా మంచి డివైన్ పవర్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళు కనిపెట్టేస్తారు. సేమ్ అదే నేను కూడా అలానే అసలు ఆ ఇంట్లో మంచి దేవుడు శక్తి ఉంది, దేవుడు వైబ్రేషన్ ఉంది అని చెప్తాం. సరే, ఇప్పుడు ఈ మంచి స్మెల్ ఇంట్లో అసలు చెప్పాలంటే మల్లెల స్మెల్ కానీ లేదా గంధంది కానీ లేదా అగరబత్తిది కానీ, కొంతమంది విభూదిని అంటారు చూడండి వైట్ కలర్ది, ఆ విభూది స్మెల్ కూడా వస్తుంది. సో అది ఆ ఇంట్లో చూసారంటే ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని ఇళ్ళలో అయితే సడన్ గా అసలు ఎప్పుడో కొన్ని రోజుల్లోనే ఇలా వస్తుంది మంచి స్మెల్ వచ్చి మళ్ళీ అసలు చాలా బాగున్న రోజులు ఉంటాయి, కొన్ని రోజులు అసలు రానే రాదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అప్పుడంతా చాలా సమస్యలు ఉన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఈ దేవుడి శక్తిని కనిపెట్టవచ్చు. సరే, మన ఇంట్లో దేవుడి శక్తి ఎప్పుడు ఉండాలి అంటే కొన్ని మంచి పనులు మన ఇంట్లో చేస్తూ ఉండాలి. ఎలాంటి విషయాలు చేయాలి అంటే దేవుడి దగ్గర ఒక చిన్న అంటే ఒక బౌల్లో అంటే కాపర్ కానీ లేదంటే బ్రాస్లో, సో ఒక దాంట్లో ఏం చేయాలంటే వాటర్ ఫుల్గా పోసి పెట్టాలి. సో అది ఎందుకు అట్లనంటే మనకు వచ్చి ఎప్పుడైనా వాటర్తో పాజిటివ్ వైబ్రేషన్ అయినా వస్తుంది, నెగిటివ్ అయినా వస్తుంది, బట్ అక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ అంతా తన తీసి పక్కగా వాటర్లో పెట్టేస్తాడు దేవుడు. సో మనకు అన్ని మంచిది ఇస్తాడని ఒక నమ్మకం. ఎప్పుడైనా కానీ చూడండి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక చిన్న పాట్లో కూడా వాటర్ పోసి చల్లగా పెడతారు, మీరు చూసే ఉంటారు ఇక్కడ ఈశాన్యంలో పెడతారు. మార్వాడీస్ కూడా పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కువ పెడతారు, వెయిట్ ఎక్కువ పెట్టకూడదు అంటే చిన్నగా పెట్టేసుకోవాలి. అయితే ఆ ఈశాన్యంలో పెట్టడం వల్ల ఎప్పుడు చల్లగా ఉంటుంది అనమాట. సో అది చాలా మంచి ఒక ఈశాన్యం అంటేనే దేవుడికి సంబంధించిన ప్లేస్ అది. అయితే మన కొంతమంది ఈశాన్యంలో అంటే దేవుడు పూజ రూమ్ లేకపోతే ఇలా పెట్టేసుకోవచ్చు, వాటర్ పెట్టేసుకోవచ్చు, అది మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ తెప్పిస్తుంది. నెక్స్ట్ మన ఇళ్ళల్లో ఎప్పుడైనా కానీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే అసలు నిమ్మ పండు ఉంది కదా, నిమ్మ పండు అసలు అక్కడ ఇంట్లో ఒక చిన్న గ్లాస్లో అంటే అది కూడా ఏంటంటే గ్లాస్లో దా వేయాలి, గ్లాస్లో వాటర్ పోసి దాన్ని వేసి పెట్టవచ్చు, అది మంచి వైబ్రేషన్ వస్తుంది. తర్వాత ఒక చిన్న మన ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పెద్ద ఉప్పు ఉంది చూడండి, దాంట్లో కళ్ళు ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పు దాంట్లో వేసి దాంట్లో కాయిన్ డబ్బులు, సో 1 రూపీ కాయిన్ లేకపోతే 5 రూపీ కాయిన్ అయినా దాంట్లో వేసి పెట్టవచ్చు, 5 కాయిన్లు ఇవ్వచ్చాము లేదు 7 వేసి పెట్టవచ్చు, అలా వేసి దేవుడి దగ్గర పెట్టవచ్చు. సో ఇదంతా ఏంటంటే మనకు వచ్చి దేవుడి దగ్గర మంచి వైబ్రేషన్ తీసుకొస్తుంది. సో ఇలా చేసుకుంటే మన ఇంట్లో చాలా మంచి దేవుడి శక్తులు వాళ్ళు మన ఇంట్లో ఉన్నారని
తెలుస్తుంది. కొంతమందికి అసలు ఈజీగా చెప్పేస్తారు, అసలు మా ఇంట్లో చాలా బాగుంటుంది, ఎప్పుడు ఈవినింగ్ 6 అయిపోతే చాలు, అసలు ఒక ఎక్కడి నుంచి వస్తుంది అగరబత్తి స్మెల్ అసలు ఇంట్లో వెలిగించకపోయినా వస్తుంది అని చెప్తారు, అసలు చాలా బాగుంటుంది. కొంతమంది ఇంట్లో ఎంత పూజలు చేసినా ఇట్లాంటివి ఏమి ఉండవు, దాని అర్థం ఏంటి మేడం? అది నెగిటివ్ ఉన్నది అని అర్థం. అసలు కొంతమంది చూడండి, దీపం వెలిగించారనుకోండి, అప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఉందంటే ఆ బత్తిలు ఉంది చూడండి, అది వెంటనే కాలిపోతుంది. అది ఎక్కువ ఏందంటే నరదిష్టి ఉన్న వాళ్ళకి, తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఉండే వాళ్ళకి ఆ దీపం వెలిగించిన బత్తి అసలు ఫుల్ కాలిపోతుంది, దీపం అంతా బ్లాక్ అయిపోతుంది చూడండి, అది వాళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని అర్థమైపోతుంది. చాలా మందిలో అది వెలిగించి కొంత ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే వెంటనే అది ఇదైపోయి చెప్తూ ఉంటారు, మేడం ఇలా అవుతుంది, మాకు అప్పట్లోంచి ప్రాబ్లం ఉందని. అది నిజం కూడా. సో అది కనిపెట్టవచ్చు మన అట్లా కూడా చాలా ఉంటుంది మా ఇంట్లో. మరి తెలుస్తోంది దీపం కుంది మొత్తం మొత్తం నల్లగా అయిపోతుంది, ఒత్తంతా కాలిపోతుంది అంటే భయం పడతారు కదా, మరి నరదృష్టి ఉంది, దాన్ని ఎట్లా నివృత్తి చేసుకోవచ్చు మేడం? ఓకేమ్మా, ఇప్పుడు నరదృష్టికి చాలా పరిహారాలు ఉంటాయి, కానీ మనం వచ్చి ఎలా అంటే చెప్తామంటే, జనరల్గా ఏంటంటే ఎక్కువ నరదృష్టి ఉన్న వాళ్ళు అంటే ఆవాలు ఉన్నాయి చూడండి, బ్లాక్ కలర్లో ఉంది కదా నల్ల ఆవాలు, సో అది తీసుకోవాలి. అది ఏం చేయాలంటే అసలు తీసుకుని ఒక చిన్న ఒక అంటే మనం వచ్చి ఇప్పుడు అంతకుముందుగా ధూపం చూపించే దానికి పెట్టేసుకుంటాం కదా స్టిక్, లేదంటే సాంబ్రాణి స్టిక్ గురించి, దాంట్లో కొంచెం అంటే బొగ్గులతో ఇది చేసిన అసలు అవి బొగ్గులు వెలిగిస్తారు చూడండి, అయితే దాంట్లో ఏమైతుందంటే నిప్పు పెట్టించి దాంట్లో నల్ల ఆవాలు, అది కూడా ఏంటంటే మనకు ఎవరి వల్ల నరదిష్టి తాకుతుందో, సో వాళ్ళ పేరు అసలు మనసులో అనుకోవాలి, వీళ్ళ వల్లదా నాకు ఇట్లా దిష్టి తాకుతుంది, లేకపోతే అట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఎవరి దృష్టి అయితే తగిలిందో వాళ్ళ దృష్టి పోవాలి, అట్లా కూడా పెట్టేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దృష్టి ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా, సో అది కొంచెం ఉంటుంది, బట్ అట్లా కూడా వీళ్ళు అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళకి నరదిష్టి అసలు ఎవరి వల్ల వచ్చున్నా కానీ అది వెళ్ళిపోవాలని, బట్ ఇది ఏంటంటే ఆ రెండు చేతులతో ఆ నల్ల అంటే నల్ల ఆవాలు తీసుకొని చేతిలో ఇట్లా గట్టిగా పెట్టుకుని ఇక్కడ మనస్ఫూర్తిగా ఇట్లా మొక్కోవాలి, ఇట్లా రెండు చేతితో ఇట్లా గట్టిగా అంటే కింద పోకూడదు, అసలు కింద పడద్దు, ఎందుకంటే కింద పడితే ప్రాబ్లమ్స్ నెగిటివ్ వైబ్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఆవాలు ఎప్పుడు ఇంట్లో చల్లకూడదు, గొడవలు వస్తుంది అదే రోజు. సో అది అందుకని చాలా జాగ్రత్తగా తీసుకొని ఏం చేయాలంటే ఇలా గట్టిగా పెట్టేసుకొని దేవుడి దగ్గర మంచిగా ప్రే చేసుకోవాలి, ఏమని అసలు మాకు వచ్చిన నరదిష్టి అంతా పోవాలని చెప్పి ఆ బొగ్గుల్లో తీసుకెళ్లి వేయాలి. అది అవసరం లేదు, ఎందుకంటే మనకు వచ్చి స్వామివారు ఏం చేస్తాడంటే మనకు ఇక్కడ లింగ రూపంలో ఉంటాడు, సో ఇది మనం ఇట్లా టచ్ చేసినప్పుడు ఏమైతుందంటే దేవుడు ఒక వైబ్రేషన్ ఓకే మనల్ని అడిగారు కాబట్టి మనం మంచి చేయాలని వెంటనే ఫలితం ఇస్తాడు. సో అయితే ఏం చేస్తామంటే తీసుకెళ్లి అక్కడ వేసేవాళ్ళు ఆ నిప్పులు, అయితే కింద ఎక్కడ వేయకూడదు, ఎప్పుడైనా కింద వేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఎవరైనా కానీ మామూలుగా కూడా కిచెన్ లో వాళ్ళు వాడేటప్పుడు పడకూడదు, అస్సలు పడకూడదు, అస్సలు చాలా పవర్ఫుల్, చిన్నది కానీ పెద్ద పనులు చేస్తారు. అసలు నిజంగా చెప్పాలంటే అవి బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ యూజ్ చేస్తారు నల్ల ఆవాలు. సో ఇలా చేస్తే కనుక డెఫినెట్ గా నరదృష్టి నుంచి ఏ రోజు చేసుకోవచ్చు మేడం ఈ ప్రక్రియ? ఇది వచ్చి ఏంటంటే మనం వచ్చి మంగళవారం కానీ ఆదివారం ఈ రెండు రోజుల్లో చేసేసుకో. ఏ సమయంలో చేయొచ్చు? సాయంత్రం టైమింగ్, ఎప్పుడైనా కానీ ఒకరికి సాయంత్రం అంటే మనం 5 to 6 ఆ టైమింగ్ లో చేసుకోవచ్చు. ఆ టైమింగ్ లో చేయడం వల్ల ఇప్పుడు ఎవరికైనా పిల్లలు కూడా అస్సలు హెల్త్ బాగాలేని అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి తిప్పాలి. ఇప్పుడు మనకంటే మనం ఇట్లా చేసుకుంటాం, వాళ్ళకి తిప్పేసి దేవుడి దగ్గర మొక్కి మళ్ళీ ఇలా మొక్కి మళ్ళీ తీసుకెళ్లి వేయాలి. ఎందుకంటే వాళ్ళకి తిప్పిన తర్వాతనే అంటే పిల్లల గురించి కాబట్టి మనం మొక్కుతున్నాము. సో అలా చెప్పుకున్న తర్వాత ఏమైందంటే తీసుకెళ్లి వేస్తే అది చిట్లుతుంది చూడండి, అట్లా కొంచెం టైమింగ్ లోనే పిల్లల హెల్త్ విషయం మీకు చూడవచ్చు ఎంత బాగుంటారని. చిన్న చిన్న పిల్లలకు అట్లా అప్పట్లో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు చాలా మంది అవన్నీ మర్చిపోయారు అసలు, కానీ నిజంగా కూడా దానికి అంత ఫలితం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.